అందరికి నమస్తే అండి నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి దాదాపుగా ఇరవై రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది సో ఇరవై రోజులు లోకేష్ గారు ఏం చేశారు ఎవరెవరిని కలిశారు ఎటువంటి ప్రయత్నాలు చేశారు సో ఇది అంత అనుమానాస్పదము అంత సస్పిషియస్ నేషనల్ మీడియాతో ఇంటరాక్షన్ అన్నారు ఒక రెండు రోజులు లీగల్ టీంతో ఇంట్రాక్షన్ కొన్ని రోజులు కేంద్ర పెద్దలతో కలవడము ఇవన్నీ కూడా అయిపోతాయి ఒక నాలుగైదు రోజులు మ్యాక్సిమం వారం రోజుల్లో ముగించవచ్చు కానీ ఆయన ఇరవై రోజులు ఢిల్లీలో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ పొలిటికల్ వర్కో పార్టీ వర్కో పర్సనల్ వర్కో లేదంటే చంద్రబాబు గారు అప్పగించిన ఒక ఇంటర్నల్ వర్కో బీజేపీ పెద్దలతో ఇంటర్నల్ లాబింగ్లో ఏదో ఒకటి చేస్తున్నారనే అర్థం ఇక్కడ మనకు వచ్చిన ఒక కీలకమైన అప్డేట్ ఒకటి ఉంది సో అదేంటంటే నాకున్న ఇంటర్నల్ సోర్స్ నుంచి ఒక ఖచ్చితమైన సోర్స్ నుంచి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషను లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిన మూడు రోజుల తర్వాత లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత తనకు తెలిసిన ఒక నేషనల్ మీడియా ద్వారా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద సర్వే చేయించారు ఒక టీంతో మాట్లాడి ఒక నేషనల్ మీడియా ప్లస్ సర్వే ఏజెన్సీ ఇద్దరిని కలిపి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా దాదాపుగా నూట ఇరవై మంది టీమును పంపించి వాళ్ళు ఒక పదిహేను రోజుల పాటు సర్వే చేశారు దాదాపుగా రెండున్నర లక్షల శాంపిల్స్ తీసుకున్నారంట వాళ్ళు ఈ పదిహేను రోజుల వ్యవధిలో రెండున్నర లక్షల శాంపిల్స్ తీసుకొని సర్వే చేశారు సో ఈ సర్వేలో వాళ్ళు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు తెలుగుదేశం పార్టీ నాయకులు పనితీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారా లేదా వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే అంశాలు తెలుగుదేశం పార్టీలో నాయకుల పనితీరు అభ్యర్థుల ఎంపిక ఈ అంశాల చుట్టూనే ఎక్కువగా తిరిగింది ఈ అంశాల మీద ప్రాతిపదిక చేసుకొని సర్వే ఒక రిపోర్టు తయారు చేశారు సో ఆ రిపోర్టు లోకేష్ గారికి ఇచ్చారు సో దీనిలో పేర్కొన్న అంశాలు ఏంటంటే యాక్చువల్ ఇది ఒక్క నిమిషం రిపోర్ట్ ఓపెన్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తుతో సహా టీడీపీ జనసేన పొత్తుతో సహా నూట ఇరవై ఐదు ప్లస్ సీట్లు ఈజీగా అవలెల్గా వస్తాయి టీడీపీకి జనసేన పొత్తుంది కాబట్టి వన్ ఈ కూటమికి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సీట్స్ ఈజీగా వస్తాయి అవైలబుల్గా వస్తాయి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి అందులో ఒక పెద్ద ఒక ముఖ్యమైన కండిషన్ ఏమిటంటే ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇన్ఛార్జుల్లో దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై మందిని మార్చేయాలంట వాళ్ళ పనితీరు బాగులేదంట తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన జరగాలంట కొన్ని నియోజకవర్గాల్లో ప్రక్షాళన జరగాలంట కొంతమంది సీనియర్ నాయకులు మేము సీనియర్లము మమ్మల్ని పార్టీ ఏమీ చెయ్యలేదు ఈ నియోజకవర్గం ఓడినా పోయినా మా చేతుల్లోనే ఉంటుంది ఈ నియోజకవర్గం మాది సో ఓడినా గెలిచినా మా చేతుల్లోనే ఉంటుంది పార్టీ కూడా మమ్మల్ని ఏం చేయలేదు కార్యకర్తలు మేము చెప్పినట్టు వినాల్సిందే అని భావిస్తూ పార్టీ గాలి ఉంటే మేము గెలుస్తాము లేకపోతే లేదు అని అనుకుంటూ ప్రజలతో ప్రజలతో అంత సీరియస్ రిలేషన్స్ మెయింటైన్ చేయకుండా పబ్లిక్ రిలేషన్స్ పెద్దగా మెయింటైన్ చేయకుండా కార్యకర్తలకు కూడా పెద్దగా అందుబాటులో లేకుండా ఏదో పార్టీ పెద్దల దగ్గర అటెండెన్స్ తీసుకుంటూ వారానికి ఒకసారి అటెండెన్స్ తీసుకొని కేవలం పెద్దలకు బిస్కెట్లు వేస్తూ మీడియా సమావేశాలతో గడిపేస్తూ మీడియా ముందు పులులుగా గడిపేస్తూ ఇలా ఉన్నారంట వీళ్ళు వీళ్ళలో పబ్లిక్లో బాగాలేదు ఆ నియోజకవర్గాల్లో పార్టీకి బాగుంది పార్టీ పరంగా మంచి ఓట్ బ్యాంక్ ఉంది ఓట్ బ్యాంక్ ఉంది కానీ ఈ పర్సన్కి ఈ లీడర్స్కి అంత బాగాలేదు సో పార్టీకి చూస్తే ఫార్టీ ఒక నియోజకవర్గం చూసుకుంటే చిత్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గం పార్టీకి ఏమో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉంది అభ్యర్థికి ఏమో ఫార్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది అలాగే మరొకటి చూడొచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి ఒక నియోజకవర్గం అక్కడ పార్టీకి ఏమో ఫార్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఓటింగ్ వస్తే నాయకుడికి ఏమో థర్టీ నైన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఇలా దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై నియోజకవర్గాలు ఉన్నాయి పార్టీకి ఓట్ బ్యాంక్ బాగుంది పార్టీ పాజిటివ్గా ఉంది కానీ ఆ నాయకులు పార్టీకి మైనస్ సో ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ప్రక్షాళన చేయాలి కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తే కాస్త అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు మీతో పాటు అంటే లోకేష్ గారితో పాటు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ రాజకీయాల్లో ట్రావెల్ చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోకపోతే మాత్రం ఫ్యూచర్ కష్టమే డేంజర్లోకి వెళ్ళిపోద్ది అని ఆ రిపోర్ట్లో కంక్లూజన్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఇచ్చారు చాలా క్లియర్గా ఇచ్చారంట తెలుగుదేశం పార్టీ కనుక కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం పార్ నాయకుల్లో వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాలు పార్టీ సమస్యల్లో ఉన్నప్పుడే బయటకు వస్తాయి పార్టీ ఇటువంటి ఆపదలో ఉన్నప్పుడే నాయకులు తయారవుతారు సాధారణ నాయకులు కీలకమైన నాయకులుగా తయారవుతారు సో అటువంటి వాళ్ళని అంటే సంక్షోభం సమయంలోనే పార్టీ నాయకులను గుర్తించే అవకాశం ఉంది సో ఇప్పుడు పార్టీ సంక్షోభంలో ఆపదలో ఉంది కాబట్టి నాయకులను గుర్తించండి ఐడెంటిఫై చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అవసరమైతే ఫైనాన్షియల్గా పార్టీ నుంచే సపోర్ట్ చేయండి అలా చేసి ఒక ముప్పై ఐదు నుంచి నలభై నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలను మార్చేసి కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వండి పార్టీ వేవ్లో వాళ్ళు గెలుస్తారు పార్టీ వేవ్ లేకపోయినప్పటికీ ఫ్రెష్ ఫేస్లు ఉంటాయి కాబట్టి కార్యకర్తలు కూడా సిన్సియర్గా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రజలతో మమేకమైతే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి ఒక రిపోర్టు లోకేష్ గారికి ఇచ్చారనమాట సో అది లోకేష్ గారు మేబీ నెక్స్ట్ ములాఖత్లో చంద్రబాబు గారికి ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు గారి మధ్య లోకేష్ గారి మధ్య ఈ డిస్కషన్ ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది ఇది ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషాలిటీ యాక్చువల్లీ ఇది కొంచెం వాస్తవానికి దగ్గరగానే ఉంది అయితే ఈ కండిషన్తో పాటు వాళ్ళు ఇంకొన్ని కండిషన్స్ కూడా పెట్టారు జనసేన పార్టీ సీట్లు షేరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీని అసలు నిర్లక్ష్యం చేయొద్దని అలాగే కాపు సామాజిక వర్గం విషయంలో బ్యాలెన్స్డ్గా వ్యవహరించాలని అలాగే వైసీపీ వ్యతిరేకతను ఎస్సీ అండ్ ముస్లిం వర్గాల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ సరిగ్గా వాడుకోవట్లేదని సో దానికోసం ప్రత్యేకంగా కొన్ని క్యాంపెయినింగ్స్ చేయాలని రిజర్వ్ నియోజకవర్గంలో పూర్తిగా నాయకత్వ ప్రక్షాళన జరగాలని ఇతర వర్గాల నాయకుల పెత్తనం తగ్గాలని అని ఒక ఇరవై ఐదు పాయింట్లు సూచించారనమాట అందులో కీలకమైన పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయి సో వీటిని ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ టీం పొలిటికల్ యాక్షన్ స్ట్రాటజీ టీం ఒకటి ఉంది లోకేష్ గారి టీం ఉంది దాన్ని స్టడీ చేస్తున్నారు లేదంటే లోకేష్ గారు పర్సనల్గానే స్టడీ చేస్తున్నారా అనేది అయితే చూడాలి సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని నియోజకవర్గాల్లో ప్రక్షాళన ఉంటుంది అది చంద్రబాబు గారు బయటకు వచ్చిన తర్వాతే ఉంటుందా లేదా చంద్రబాబు గారు రావడం లేట్ అయితే లోకేష్ గారే ఈ నిర్ణయాలను ప్రకటిస్తారా కానీ ఒకటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇబ్బందుల్లో ఉంది ఈ టైంలో నాయకత్వ మార్పుల కారణంగా నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కొంతమంది ముదురు నాయకులు ఉన్నారు ముదురులు ఉన్నారు వాళ్ళు మీకు టికెట్ ఇవ్వను అంటే ఊరుకోరు నాకు టికెట్ అవ్వకపోతే ఇక్కడ పార్టీ గెలవకుండా చూసుకుంటా నే నాకు ఇవ్వకుండా ఎవరు పోటీ చేస్తారో చూస్తా అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాకపోతే వాళ్ళని బాబు మన పార్టీ డేంజర్లో ఉంది మనం బతుకుంటే బలసగా అయినా తినొచ్చు కానీ ముందు మనం బతికు ఉండాలి మన పార్టీ సజీవంగా ఉండాలి సో పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఏదో ఒకటి ఇస్తాను ప్రస్తుతానికైతే మాత్రం మీకు సీట్ ఇవ్వలేను అని చెప్పి భయపెట్టో బతిమలాడో ఏదో ఒకటి చేసి దారిలోకి తీసుకొచ్చి ఈ ముప్పై ఐదు నుంచి నలభై మంది ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేసి కొత్త నాయకత్వానికి సీట్లు ఇవ్వాలనేది పార్టీ అనుకుంటున్న మాట మరి అది ఎప్పుడు పాజిటివ్ ఏమవుద్దు అనేది చూద్దాం